సంజయ్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అన్ని మంచి మంచి పథకాలు బడుగు బలహీన వర్గమైన దళితులకు కానీ ఇంకా ఇతర వర్గాలకు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఉచిత సాగునీటి అయినా భగీరథ కానీ అనేక కార్యక్రమాలు కోకొల్లలుగా అనేక ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయకుండా మంచి పాలన అందిస్తారు. బరువు బలహీన వర్గాలకు దళిత బంధు ఇచ్చి మా యొక్క దళితులలో వెలుగు నింపుతారు. అందుకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మా సంజయ్ అన్న గారి నాయకత్వంలో నూతనంగా అందరూ ఈరోజు ఈ యొక్క పార్టీలోకి చేరడం జరిగింది. ఈ యొక్క పార్టీకి ఎల్లకాలం ఎన్నంటి ముందుకు నడిపిస్తామని సగర్వంగా ఈరోజు అన్నయ్య సమక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారి యొక్క సమక్షాన జగిత్యాల పట్టణానికి చెందిన 12వ వార్డు సంబంధించిన యూత్ సంజయ్ అన్న నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. మీ అందరికీ జగిత్యాల తెలుగు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు. జగిత్యాల పట్టణం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని జిల్లా కేంద్రంగా ఏర్పడి 50 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంఘ నాయకులు చేపట్టడం జరిగింది. పురపాలక సంఘం కైవసం చేసుకొని పురపాలక సంఘం ద్వారా కూడా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా సంజయ్ అన్న గారి నాయకత్వంలో జగిత్యాలలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజు, అగ్రికల్చర్ సంబంధించిన మ్యాంగో మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత సంజయ్కు ఉన్నది. ఇటు విద్యలో కానీ, ఇటు వైద్యంలో కానీ, ప్రజల సంక్షేమంలో కానీ, పెన్షన్ కానీ, అందరికీ అన్ని విధాల సహాయం అందించే సంజయ్ అన్న రోజుకు ఉదయము 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పాటుపడుతున్న ఒక గొప్ప మహనీయుడు సంజయ్ అన్న. వారి నాయకత్వంలో మీరందరూ చేరినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో సంజయ్ అన్న ఈ జగిత్యాల ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, వారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత ముందుకెళ్లాలని, రాబోయే కాలంలో కూడా వారి నాయకత్వంలోనే జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై మన జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, పురపాలక సంఘం ఆధ్వర్యంలో కూడా మా వారి సహకారంతో పురపాలక సంఘం, మేము గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి మీ అందరి సహకారంతో జగిత్యాల పట్టణం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇటు అభివృద్ధి కానివ్వండి, ఇటు సంక్షేమం కానివ్వండి, ఒక
స్ట్రీట్ లైట్లు, సెంట్రల్ మీడియన్లు, ఇక్కడికక్కడ మౌలిక వసతుల కల్పన, పబ్లిక్ టాయిలెట్లు, ఓపెన్ జిమ్లు, ట్యాంక్ బండ్ల అభివృద్ధి, ఎక్కడ చూసినా ఇటువైపు చూసినా కూడా వైకుంఠ ధామాలు, శ్మశానాల అభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. గతంలోనే ఒక 30-40 సంవత్సరాల్లో చూడని అభివృద్ధి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత వారి నాయకత్వంలో ఈ 3-4 సంవత్సరాల్లోనే మరి అంతటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. మరి ఇలా ఇటువంటి అభివృద్ధికి ఆకర్షితులై 12వ వార్డు నుంచి యువకులందరూ కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మాకు సంతోషంగా ఉంది. మా జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా స్వాగత సుమంజలు తెలియజేస్తూ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మనందరము కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పేరు నిలబెట్టే విధంగా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పరిచే విధంగా మరింత ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ పార్టీలోకి వెల్కమ్ చెప్తా ఉన్నాము. మీ అందరికీ మరొకసారి స్వాగత సుమాంజలు. పాల్గొన్నటువంటి గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టి సతీష్ అన్న గారికి, అదేవిధంగా ఆనందరావు అన్న గారికి, పార్టీ ముఖ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై కళ్యాణ్. అదేవిధంగా ఆనందరావు గారు, దామోదరావు గారు కూడా ప్రోత్సహించి ఈరోజు మా బ్యాండ్ కళాకారులని శంకర్ గారు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కనకయ్య, కోశాచార్య రాజు, అదేవిధంగా చెర్రపల్లి రాజు మరియు లక్ష్మణ్ కుమార్, ఇంకా చాలామంది కూడా ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ మరొకసారి స్వాగతం, శుభాగతం. ఇప్పటికే మాటలలోనే మధు చెప్పిండు, శంకర్ చెప్పారు, ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి దీనికి ఆకర్షించలే వచ్చాము. ఇది వాస్తవం. ఇవాళ నేనే కావచ్చు, మా చైర్మన్ గారు కావచ్చు, మా పట్టణాధ్యక్ష, మేమందరం కూడా చాలా గర్వంగా ఉంటున్నాం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. మాట్లాడటం చాలామంది మాట్లాడచ్చు, ఉద్యోగాలు అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇంకోటి ఉండదు. కానీ ఇవాళ సంక్షేమం అంటే సర్కార్ బల్లల్లో సన్నబియ్యంకెళ్ళి మొదలు పెడితే కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిటు పేద సర్కార్ దవాఖానా, సర్కార్ బల్లల్లో ఇంగ్లీషు చదువులు, బతుకమ్మ చీరలు, ఈ రకంగా 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు చచ్చిపోతే రైతు బీమా, టార్చెట్ ఎక్కటోళ్లకు చెట్టు పన్ను మాఫ్ చేసుడు, ఈ రకంగా బోధకాలకు, ఏడ్స్ వ్యాధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది ప్రభుత్వం. ఇన్ని గురుకుల పాఠశాలలు స్థాపించినంటే భారతదేశంలో ఇంతకంటే 4 గంతల పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, అక్కడ ఎప్పుడు మేము దళిత బిడ్డలని చెప్తున్న బహుజన్ సమాజ్ పార్టీ ఉన్న కాడ కూడా ఇవాళ ఇన్ని ఎస్సీ గురుకుల పాఠశాలలు ఇంతమందికి వసతి గృహాలు పెట్టి, భోజనం పెట్టి చదువు చెప్పిస్తున్నీ అక్కడ కూడా లేవు. అంటే బీద బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన కల్వకుంట్ల తారక రామారావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా మన కవితమ్మ గారి సహకారంతో మేము రాజకీయాలకు వచ్చినాం. ఇవాళ జగిత్యాల పట్టణాన్ని మీరే చూస్తున్నారు, అప్పటికిప్పటికీ ఎంత మారిందనేది. మీరు ఆడికి వెళ్ళొస్తుంటే గాంధీనగర్ చెలిగల మార్కెట్ కావచ్చు, బీటు బజార్ కావచ్చు, రైతు బజార్ కావచ్చు, అంగడి గద్దలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, సెంట్రల్ లైట్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, స్కూల్ అభివృద్ధి, నర్సింగ్ కాలేజ్, ఇప్పుడు ప్రేరత దవాఖానా చేసుకున్నాం. ఒక కిడ్నీ ఫెయిల్ అయితే ఇక్కడ డాక్టర్లు ఉండకపోదు. ఇలా నెలకు 60 నుంచి 70 మందికి డయాలసిస్ జరుగుతూ ఉంది. ఐసీయూ కేంద్రం వచ్చింది. కరోనా సందర్భంలో వేలాది మందిని ఆదుకున్నాం. కొంత స్వచ్ఛత సంస్థల సహకారం తీసుకొని, నేను తీసుకొని 3 అంబులెన్స్లు తెచ్చినాం, కొత్తవి పెద్దవి, అవి 108 అనుసంధానం చేసినాం. అది ఎక్కడికంటే అక్కడికి వస్తుంది. ఇక్కడ డాక్టర్లు సరిపోతే బతుకు దవాఖాన నుంచి తీసుకొచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చిన్న పనులు కూడా చాలా గొప్పయిందని మీకు చెప్తా ఉన్నా. మనం ఇంతకెళ్ళి బయటకు వస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళు బయటకు వస్తే బాత్రూమ్ పోదాం అంటే జాగాలు ఉండకపో. ఇవాళ మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అటు ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కాడ కావచ్చు, పార్క్ ముందు కావచ్చు, కొత్త బస్టాండ్ కాడ, మంచిర్ల బాయ్ కాడ, ఫారెస్ట్ ఆఫీస్ కాడ, పత్రం కాడ, చిన్న కెనాల్ కాడ అవి వేసినాం. మంచిగా వ్యాయామం ఉండాలి, పార్కులు ఉండాలని చెప్పి చింతకుంట చెరువును మంచిగా చేసాం, మోత చెరువును మంచిగా చేసాం, కళ్ళపల్లి చెరువు ఆయన చేసేటప్పటికి ఈయన తాగింది, లేకపోతే ఓలేవో ఆడ రోడ్డు తయారు చేసాం, వ్యాయామం చేస్తాం, జిమ్లు పెట్టినాం, వివిధ కుల సంఘాలకు, ఎస్సీ మార్గ సంఘాలు కావచ్చు, పద్మశాల సంఘం కావచ్చు కావచ్చు, వైశ్య సంఘం కావచ్చు, ముద్రా సంఘం కావచ్చు, కాపు సంఘాలు కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా సంఘాలకు నిధులు ఇచ్చినాం, ఇంక్లూడింగ్ లింగంపేట, ఉమ్మడి సంఘం, వీటన్నిటికీ కూడా
గ్రామాలలో ఎన్నో రెడ్డి సంఘాలకు ఇచ్చాం అంటే ఏ వర్గాన్ని కూడా మనం దూరపెట్టలే బ్రాహ్మణ వీధిలో రామ మందిరం కూలిపోతూ అస్త దర్జంగా ఉండింది ఆ ప్రాంతంలో ఈ పట్టకంత పల్ల పట్టణ ప్రగతిలో చైర్మన్ గారు మేమందరం దృష్టి పెట్టి అంత సాఫ్ చేసి పెట్టినాం అంటే పట్టణంలో ఏ వాడ కూడా ఇచ్చి పెట్టకుండా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం ముస్లిం సోదరులు ఉంటారు అక్కడ కిలగడ్డ కడ కమ్యూనిటీలు కట్టాం హజారి మస్జిద్ కడ కట్టినాం రేపటి నాడు ఉర్దూ గారు కడుతున్నాం 21 లక్షలు మంజూరు చేసినాం దాంతో పాటుగా ఇస్లాంపురాలు కూడా మంజూరు చేసాం బీదోళ్ళు ఉంటారు టిఆర్ నగర్లో బీదోళ్ళు ఉంటారు ఇస్లాంపురాల రెండు కొత్త బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తాం రెండు కొత్త బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తాం మన పిల్లలు చదువుకుంటున్న సర్కార్ బల్లల అన్ని బల్లల ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇప్పుడు అన్ని బల్లల ఇంగ్లీష్ మీడియం వచ్చింది పాత బల్లు కూలిపోయేటి పిల్లలు ఉన్నాయి గాంధీనగర్ చిన్న బడి కూడా బ్రహ్మాండంగా 30 లక్షలకు మంచి చేస్తున్నాం పనులు మొదలైనవి వీక్లీ గోదావర్ బడి పని మొదలైంది ఈ రకంగా ఇటు విద్య అటు వైద్యం రోడ్లు మోర్లు శ్మశాన వాటికలు పార్కులు మార్కెట్లు ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం మీకు తెలుసో తెలియదో మీడియా ద్వారా తెలియాలి మీరు అందరూ చెప్పాలి బాగా మంది మాట్లాడతారు ఎట్లుండే నిజామాబాద్ రోడ్కి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి రోడ్ ఎట్లుండే అనపూర్ టాకీస్ రోడ్ ఎట్లుండే ధరంపూర్కి వెళ్ళి రోడ్కి వెళ్ళి జమా మసీద్ రోడ్ గోవిందపల్లి రోడ్ ఎట్లుండే ఇవన్నీ కూడా చేసినాం ఉన్నాయి ఇంకా కొన్ని బైపాస్ రోడ్లు అది గుత్తా ఇచ్చినాం 3.5 కోట్లు పెట్టినాం ఇక ఏం చెప్పాలి 5 ఏళ్ళైంది ఆ గుత్తాదారు పక్కన పెట్టాడు బాధ అనిపిస్తూ ఉన్నది మేము మా తమ్ముడే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాం బాబుకు దర్శ చేయమని చెప్పి ఇంకో 1 కోటి రూపాయల పనులు కూడా సిమెంట్ రోడ్లు రెడీ అయింది ఇవాళ అనుకుంటారు కావచ్చు లైట్లు ఆడో బుగ్గ ఈడో బుగ్గ కాదు ఈ సర్కార్ వచ్చినాక ఇప్పుడు ఇల్లు కట్టే వాటిలో అట్లా ఉండదు కలిసే ఉండుంటారు అది కూడా కడుతున్నాం ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మిమ్మల్ని మేము అందరం కూడా కాపాడుకుంటామని తెలియదు థ్యాంక్ యూ స్వాగతం